తండ్రిని హతమార్చిన కేసులో తనయుడు కోలా వెంకటేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు నెల్లూరు జిల్లా పదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్రావు వెల్లడించారు. పదలకూరు సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. मूडेकूमरा चलो अत भार्य दूसरी व्यवसाय जीवित क्रम सुमार पद संवर कृतम तन सारी पैरालिस ब्रेन स्ट्रोक दाखिल मेडिसिन वाड़ी अला लास्ट वन इयर बैक मरला रो सारी तो तन की मेडिसिन पड़ता स्ट्रेचर पैन इंटर नड़व लेकिन बेड रेडियो उठा क्रम में वाड़ी आसपत्र की मंदल की चला खर्चू उठाई डबूल दरने वाले डबूल अड़ते हास्पल खर्च प्रतिदिन डबूल दिखाई श्रीनिवासराव एवर मुसलाइना चलते आयो आ रेडर आस्ति अम्मेको नीन हास्पल बिंदुन जीवन वाड़े चुना को దీని మీద తర్జన పరిస్థితి జరుగుతుంది. ఇద్దరి మధ్యలో ప్రగాదులు ఏర్పడినాయి. తదుపరి ఈ లాస్ట్ మొన్న 20వ తేదీ మధ్యాహ్నము తను గట్టిగా ఈ మృతుడు శ్రీనివాసరావు అడ్డం తిరిగి నా పొలం అమ్మబాల్సిందే, నాకు డబ్బులు బాగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి పెద్ద కొడుకు చెప్తుండే అతను కోపడి అందుబాటులో ఉన్న కట్టు కరికి మట్టుకట్టు తీసుకొని వచ్చి తనకి తన గడ్డ పక్కన నరుకుతాడు. అంతటా వాళ్ళ అమ్మ అడ్డం వస్తుంది. ఎవరైతే నరికి ముద్దాయి అమ్మ ఆ మడ్డ శివరామ కూడా ఎడం చేతిపైన గాయమైంది. అట్లానే వదలకుండా ఎడమ భుజం పైన తర్వాత ఎడమ చేతి పైన నరికాడు. ఈ నరికిన గాయంతో రక్తసిక్తం ఏర్పడుతుంటే అతన్ని వాళ్ళమ్మ భార్య వాళ్ళందరూ బెదిరించేసి విజయం వేసుకొని ఇట్లా దగ్గరలో ఉన్న శ్మశానాన్ని తీసుకుని అక్కడే కూర్చోబెట్టి